వార్తల్లోకి తిరిగి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి కుల మతాలకు అతీతంగా అందరి పండుగలకు కానుకలను అందించి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిందని జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వాలు నిరుపేదలను కేవలం ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమం గురించి ఆలోచించలేదని విమర్శించారు. సుస్థిర పాలన అందించి రాష్ట్రంలో మరే పార్టీ టీడీపీకి సాటి రాదని నిరూపించుకుంటామని ఆంజనేయులు ఈ సందర్భంగా అన్నారు. జిల్లా ప్రజలందరికీ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగని గ్రామ గ్రామాన కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాల మధ్య సంక్రాంతి చేసుకుంటూ ఉన్నారు. గత 10 రోజులు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఈరోజు ప్రజలందరూ కూడా జయజయాలు పలుకుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించినందుకు ఈరోజు ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పండుగని మేము సంతోషంగా జరుపుకుంటామని చెప్తున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గుంటూరు జిల్లా ప్రజానీకానికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జన్మభూమి కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది, భారతదేశంలోని ఒక ఆదర్శమైంది. గుంటూరు జిల్లా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అగ్రభాగాలు ఉంది. కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శాలను తూచా తప్పకుండా కొనసాగిస్తామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మీడియా ముందు ధ్వజమెత్తారు. నేను స్వయంగా వెళ్ళా. జన్మభూమి సంబంధించి ఇప్పటికీ 5వ జన్మభూమి అన్నమాట. ఈ 5వ జన్మభూమికి సంబంధించి ఎంతోమంది కార్డులు లేవు అని చెప్పేసి, ఆరోగ్య సంబంధించి కార్డు కావాలంటే కార్డు కావాలని చెప్పేసి, తర్వాత కొంతమంది నాయకులు అయితే నువ్వు ఇక్కడ కూర్చున్నా వెండి వెనక కూర్చోనని చెప్పేసి ఆ విధంగా జన్మభూమి వాళ్ళ డబ్బా కొట్టుకుంటాను తప్ప, కనీసం అక్కడ జన్మభూమిలో కనీసం ఒక ఎమ్మెల్యే కదా, ఆ ఎమ్మెల్యేకి విలువ ఇవ్వాలనేది లేదు. ఎమ్మెల్యే విలువ ఇవ్వనప్పుడు ప్రజలకు ఏమి విలువ ఇస్తారు? మీరు కార్డులు కానీ లేదా పింఛన్ సంబంధించి కానీ ఏ చిన్న తప్పు వచ్చినా, మా లా యా తప్పు వచ్చినా కూడా అది పక్కన పెడతారు. ఇది 5వ జన్మభూమి కదా, ఇప్పుడు మార్పు తీసుకురావాలి కదా. 8వ తారీఖు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 5వ జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 జన్మభూమిల్లో కూడా గత 3.5 సంవత్సరాల కాలంగా ఏ ఒక్క పేదవాడిని కనీసం ఆదుకోకుండా, వాడికి అండగా నిలబడకుండా, ఒకవేళ అడిగినా కూడా దాన్ని పాపంగా భావించి గత 4 జన్మభూమిల్లో కూడా వాళ్ళని హింస పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, మరొక వైపున జననాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను ప్రారంభించినప్పటి నుంచి కూడా నేటి వరకు ప్రజలందరూ కూడా జగనన్న దగ్గరికి వెళ్ళి స్వయంగా, అన్న మాకు రేషన్ రావట్లేదు, అన్న మేమందరం కూడా అర్హులమే, మాకు పెన్షన్ లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మాకు ఇళ్ళు లేదు, అదే ఆనాడు దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అర్హులైన మమ్మల్ని పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మాకు అన్నీ ప్రభుత్వపరంగా రావాల్సినవన్నీ కూడా చేసి పెట్టాడు. అలాంటి పరిపాలన కోసం మేము ఎదురు చూస్తూ ఉంటే ఈ రోజున
గత 4 సంవత్సరాలుగా కూడా ఈ 4 జన్మభూములలో ఏమీ చేయనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి మీకు మా సమస్యల్ని చెబుతా ఉంటే మా యొక్క దృష్టిని మరల్చడానికి తిరిగి 5వ జన్మభూమిని పెట్టాడన్నా. వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పిచ్చుకలగుంట గ్రౌండ్లో నిర్వహించిన రంగవల్లుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భారతీయ సాంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో వేసిన ముగ్గులు ఎంతగానో అలరించాయి. ఈ పోటీలో ఏర్పాటు చేసిన మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీ, పలువురు మహిళలు సంక్రాంతి పండుగలలో ముగ్గుల యొక్క ప్రాముఖ్యతను మీడియాకు వివరించారు. నగర ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకి నూతన సంవత్సర మరియు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం. మా యొక్క పార్టీ ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈరోజున మేము మహిళలందరికి కూడా, నగరంలో ఉన్న మహిళలందరికి కూడా మేము ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి ముగ్గుల పోటీలు మరియు మ్యూజికల్ చైరు, తాళ్ళు లాగేవి ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి గేమ్స్ అన్నింటినీ కండక్ట్ చేశాము. పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై వారి సమస్యలపై స్పందించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బసవలింగారావు మీడియాకు వివరిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మాన్ గారికి, మరి మిగిలిన పెద్దలందరికీ అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. క్రమబద్ధీకరణ కానీ మరి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే ప్రమోషన్ చేపట్టాలి. అప్పుడేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ మొత్తాన్ని వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దీర్ఘకాలికంగా మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడం పోవటంలో నిర్లక్ష్య వైఖరికి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఇవాళ మరి ధర్నాచ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ సౌకర్యం గతంలో ఉండేది, దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీని మూలాన ఇప్పటి వరకు 18 విడతల కరువు భత్యం మరి అనామత్తు ఖాతాలో పోతా ఉంది. లక్షలాది రూపాయల యొక్క ఉపాధ్యాయుల కరువు భత్యం డబ్బులు మరి ఎడిపోతున్నాయో ఇవాళ ప్రభుత్వం జవాబుదారితనం లేదు. దీంతో ఉపాధ్యాయులు లక్షలాది నష్టపోతూ తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. అందుకని ఏపీటీఎఫ్ ప్రధానంగా పూర్వం ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే సర్వీస్ రూల్స్ని ఇవాళ మున్సిపల్ టీచర్లకు కల్పించారు, కానీ దాంట్లో అన్ని అసంబద్ధాలే ఉన్నాయి, వాటిని సవరించాలని చెప్పి అనేక పర్యాయాలు ప్రభుత్వానికి మరి విన్నవించినా కూడా వాళ్ళు ఏమాత్రం చేయమకుట్టినట్టు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే సర్వీస్ రూల్స్ను మొత్తం రూపొందించాలి, ప్రధాన ఉపాధ్యాయులు గజిటెడ్ హోదాను కల్పించాలి. ఇవాళ పట్టణాలు కార్పొరేషన్లు పెరిగినాయి, విస్తరించినాయి, ఆ యొక్క ఆవాస ప్రాంతాల్లో మరి పాఠశాలలు నిర్మించలేదు. దూరంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా పాఠశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడి మరి ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు కట్టలేక సాధారణ మధ్యతరగతి జీవన ప్రజానికి ఇబ్బందులు పడతా ఉన్నది. మరి ఏపీటీఎఫ్ పెరిగినటువంటి ప్రజలకు అనుగుణంగా పాఠశాలలు నిర్మించాలి. తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ముగ్గులు సంక్రాంతి పండుగకు ఎంతో శోభనిస్తాయని బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 45వ డివిజన్లో నిర్వహించిన ముగ్గుల పోటీలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీలలో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారందరినీ ఆయన అభినందించారు. సంక్రాంతి పండుగలో ముఖ్యంగా ముగ్గులు, గంగిరెద్దులు, భోగి పండ్లు పోయటం ఒక ప్రాముఖ్యతను నేటి తరం వారికి తెలిసేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇక్కడ
హలో దయచేసి మహిళలందరూ వచ్చి మహిళా మోర్చా తరఫున ఈ రోజున అంటే నిన్న ఈరోజు రెండు రోజులు కూడా మహిళలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అంటే మీరు మీ అందరికీ తెలుసు, సంక్రాంతి మన భారతీయ సంస్కృతికి ఒక నిదర్శనం. సంక్రాంతి అంటే పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి కొత్త కొత్త పిండి వంటలతో బొమ్మలతో హరిదాసులతో విధంగా అనేక రకాల యాక్టివిటీస్తో గ్రామీణ ప్రాంతం బాగా యాక్టివ్గా ఉంటుంది. మరి ఆ సందర్భంగా మహిళల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయడానికి, సంస్కృతిని తెలియజేయడానికి అర్థం పట్టేటటువంటి ఈ ముగ్గుల పోటీని వివేకానంద ఫౌండేషన్ వాళ్ళు జరుపుతున్నారు. ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీ కూడాను అనుబంధ సంస్థగా భారతీయ జనతా పార్టీతో కలిపి ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనికి మహిళలు ఒక 100 మంది దాకా హాజరయ్యారు. మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీసుకురావడానికి, అదేవిధంగా ఏ జాతి మనుగడికైనా సంస్కృతి సాంప్రదాయాలు, ఆ సంస్కృతిని మనం కాపాడుకుంటేనే మన జాతి. ఆ ఉద్దేశంతో వివేకానందజీ చికాగో నుంచి ఫస్ట్ ఫ్లైట్ దిగగానే భారతదేశ భూమిని ఎక్కడైతే ఫ్లైట్ దిగారో ఢిల్లీలో దిగిన వెంటనే అక్కడ అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని విభూతిగా రాసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా భారత జాతిని, భారతీయుడిని, నేను భారతీయుడిని ముందు తర్వాత ఎవరినైనా గుర్తుంచుకునే సంస్కృతి వివేకానంద గారి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.